हाय फ्रेंड्स, वेलकम टू धनु स्माइल व्लॉग्स। पिल्लल स्कूल नुंची ईवनिंग इंटिकोच्चे टाइम की मंची ज्यूस ओक स्नैक एदैना कंप्लीट गा वाळ्ळकी मिनरल्स विटमिन्स अंदालंटे इलांटि तयार चेसि पेट्टंडि। वाळ्ळु कूडा हेल्दीगा उंटारु। इंका ज्यूस स्नैक्स प्रोसेस लो कलपदाम। वीटिनि पूल मकाना अंटारंडि। मॉल्स लो दोरुकुतायि लेदा किराणा षाप लो कूडा दोरुकुतायि। వీటిని కొంచెం అంత ఆయిల్లో వేగించుకొని ఉప్పు కారం వేసుకుంటే ఒక మంచి స్నాక్ రెడీ అయిపోతుంది తొందరగా। నేను ఆల్రెడీ చేసి పెట్టాను। ఇప్పుడు జ్యూస్ చూద్దాం। ఫస్ట్ ఒక క్యారెట్ చెక్ తీసుకొని ఇలా ఉంచుకోవాలి। తర్వాత ఒక యాపిల్ని కూడా చెక్ తీసుకొని ముక్కల కింద కోసుకోవాలి। వీటిని కూడా మిక్సీ జార్లో వేసేద్దాం। వేసేసాను। నేనైతే స్వీట్ కోసం హనీ గాని అదే కిస్మిస్ గాని వాడతాను। ఇంకొక గుప్పుడు ఎవరి స్వీట్ టేస్ట్ తగ్గట్టుని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు। ఇవి కొద్దిగా పాలు పోసుకొని ముందు గట్టిగా పేస్ట్ కింద ఆడుకోవాలి। నెక్స్ట్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మిల్క్ యాడ్ చేసుకోవాలి। అది కూడా చూపిస్తాను। ఇది జ్యూస్ చేసుకుందాం। ఫస్ట్ నేను ఈ గ్లాస్లో పాలు తీసుకున్నాను। దీంట్లో సగం యాడ్ చేద్దాం, మిగిలిన తర్వాత యాడ్ చేయొచ్చు। సగం వాడేసాను, ఆడేశాక సగం మిల్క్ యాడ్ చేశాక ఇగో మంచి కలర్ఫుల్గా ఉంది। తర్వాత మిగిలిన పాలు యాడ్ చేసేద్దాం। మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకుందాం। ఇప్పుడు జ్యూస్ని గ్లాస్లో పోసేసుకుందాం। క్యారెట్ వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంది। అచ్చంగా యాపిల్ అయితే కనుక కలర్ షేడ్ అయిపోతుంది। దీనివల్ల క్యారెట్ వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు కూడా తొందరగా అట్రాక్ట్ అవుతారు। కొంచెం తేనె వేసుకుని గార్నిష్ చేసుకుంటమే। హనీ వేసాను, ఇలా బాదం చాప్ చేసుకున్న బాదం ఉంటే డెకరేషన్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి। హెల్త్కి మరీ మంచిది, వాళ్ళ పొట్టకు కూడా మరీ మంచిది। మీరు కూడా మీ పిల్లలకి అలా చేసి పెట్టండి। పూల్ మకానా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి లేదా నెయ్యిలో కానీ వేగించి కొంచెం ఉప్పు కారం చల్లటమే। క్యారెట్ జ్యూస్, యాపిల్ క్యారెట్ జ్యూస్ మీ అందరి కోసం హెల్దీ బ్రేక్। మా వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మా ఛానల్ని ఇప్పటివరకు చూడకపోతే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇక మీదట మా వంటలన్నీ రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ। ఇట్ల మీదను సైనింగ్ అప్.